నిన్న మొన్న చూశారు పవన్ కళ్యాణ్ సినిమా చూశారు. ఆయన సపోర్ట్ చేయడం లేదు, బీజేపీకి సపోర్ట్ లేదు. వేరే విషయం ఆయన సినిమా చూస్తే రకేష్ షాపర్ సినిమా చూస్తే ఆ సినిమా రిలీజ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడో నేను విమర్శించాను. కాబట్టి మీ సినిమా యొక్క ట్రైల్ రిలీజ్ అవడానికి లేదు. మామూలుగా ఏ సినిమా అయినా పెద్ద సినిమాలు వస్తే స్పెషల్ షో వేసుకుంటారు, అది వేయడానికి ఏం లేదు. ఏ సినిమా అయినా కొత్తగా వస్తే ఆ సినిమా మొదటి రోజులు రేట్లు పెంచుకుంటారు, నువ్వు రేట్లు పెంచడానికి ఏం లేదు. ఏంటి ఖర్చ? ఇది ఖర్చ మిమ్మల్ని నీకు ఆలోచన ఉందా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే నా పాలన మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ వీళ్ళు నిర్వహిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆర్థికంగా దెబ్బతిన్నారు కాబట్టి ఆ సినిమాలు అవ్వకుండా ఆయన క్యారీ దెబ్బతిన్నారు కాబట్టి అరాచకాలు చేస్తావా అందరి మీద ఎవడో ఉన్నా అంటే నేను పాల వ్యాపారం చేస్తానంటే నలభై ఐదు వేల ముప్పై ఐదు ఆ పాల వ్యాపారం దెబ్బతీయాలని గుజరాత్ వచ్చి వారికి బలవంతంగా పాల్పోయింది అంటారు. ఏంటిది ఏమనాలి? ఇది విధ్వంసాల కాదా? కచ్చే భవన కాదా? వేరే వ్యక్తుల ఆర్థికంగా చురుకైన భవన కాదా? ఇది భారతదేశంలో రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే నీటి నిజాయితీగా వ్యాపారాలు చేసుకుని వ్యవసాయం చేసుకుని మన స్వేచ్ఛగా బతికి హక్కిస్తే అంబేద్కర్ రాజ్యాంగం పోయి రాజ్యాంగ రాజ్యాంగం వచ్చి ఎవరికీ ఒక్క పైసా ఉండలేదు నా దయాక్షల మీద నా లోపేకి నీళ్ళు పైనే ఆధారపడాలని ఆలోచిస్తూ ఈ జగన్మోహన్ ఉన్నారు. మీరు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిందంతా ఎవరన్నా వదిలిపెట్టారా? ఊర్లో సామాన్య కార్యకర్త ప్రజల కోసం నరేగాలో సిమెంట్ రోడ్లు వేస్తే ఆ కార్యకర్త చేసిన పాత్ర నుంచి జరుగుతున్నా సర్పంచ్